ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ ఆదివారము. మొదటి పఠనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 8వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 8వ వచనము నుండి 10వ వచనం వరకు. ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకొను పాటి ప్రాయము గల పిల్లలు గుమిగూడియుండిరి. అతడా మైదానముననే ప్రజల ఎదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను. ఎల్లరును సావధానముగా వినిరి. సమావేశమునకు గాను ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మతిత్య, క్షేమ, అనాయ, ఉరియా, హిల్కియా, మాసేయ అతని కుడిప్రక్క నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెధయ, మిషాయేలు, మల్కియా, హాషూము, హబ్షాధానా, జకరియా, మొషుల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదిక నెక్కియుండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగాని జనులెల్లరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్, ఆమెన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరును నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి. దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్రపాలకుడు నెహెమ్యా, యాజకుడు శాస్త్రి అయిన ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీయుల జనులను చూచి, ఇది ప్రభువునకు పవిత్ర దినము, కనుక మీరు దుఃఖింపవలదు, ఇక ఇంటికి వెళ్ళి కొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు, మీ అన్నపానీయములను పేదలకు కూడా పంచియిండు. నేడు ప్రభువునకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుండి 30వ వచనం వరకు. 2వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుండి 30వ వచనం వరకు. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మమును పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను, కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను, కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరము అంతయును ఒక్క నేత్రమైనచో అది ఎట్లు వినగలదు? శరీరము అంతయును ఒక్క చెవియే అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కాని తన సంకల్పానుసారముగా
ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవములు గలవు, కాని శరీరము ఒకటియే. కాబట్టి నీతో నాకు అవసరము లేదు అని కన్ను చేతితో పలుకజాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలుకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయవములనే ఎంతయో శ్రద్ధగా చూచుకొందము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా, అందముగా ఉన్న శరీర అవయవములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనులగు అవయవములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని యందలి విభిన్న అవయవములన్నీయు ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవము పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీయు పాలు పంచుకొనును. కావున మీరు అందరును క్రీస్తు శరీరము. ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు స్త్రీసభలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తిగల వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని పరిపాలకులను గాను, కొందరిని వివిధములకు భాషలు మాట్లాడు వారినిగాను నియమించెను. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయుదురా, స్వస్థపరచు శక్తి అందరికీ గలదా, అందరూ వివిధ భాషలలో మాట్లాడుదురా, అందరూ వాని అర్థమును తెలియజేయుదురా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు, మరియు 4వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. ఘనత వహించిన థియోఫేలు మన మధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన, బోధించిన వారి వలన మనము వినియున్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకు తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమున వ్రాయుచున్నాను. పిదప, యేసు ఆత్మబలముతో గలిలియా సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములంద అంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును,
పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.